CMR ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్ YouTube ఏకంగా 22.5 లక్షలకు పైగా వీడియోలను తొలగించింది. అది మన భారతదేశానికి చెందని వీడియోలకే కత్తెర పెట్టింది. కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 2023 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికలో ఈ తొలగింపు జరిగింది. 12.4 లక్షల వీడియోలను తొలగింపులతో సింగపూర్ 2వ స్థానంలో ఉండగా 7.88 లక్షల వీడియోల తొలగింపుతో అమెరికా 3వ స్థానంలో ఉంది. 7.70 లక్షల వీడియో తొలగింపులతో ఇండోనేషియా 4వ స్థానంలో ఉండగా రష్యా 5.16 లక్షల తొలగింపులతో 5వ స్థానంలో నిలిచింది. వరల్డ్ వైడ్ గా ఈ సీజన్లో యూట్యూబర్ తన కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు 90 లక్షలకు పైగా వీడియోలను తొలగించింది. హానికర ప్రమాదకర కంటెంట్, పిల్లల భద్రతకు సంబంధించి హింసాత్మక గ్రాఫిక్ కంటెంట్, నగ్నత్వం, సెక్సువల్ కంటెంట్, తప్పుడు సమాచారం, ఇతర పారామీటర్లపై కమ్యూనిటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు వీడియోలను తొలగించారు. యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 2023 అక్టోబర్ డిసెంబర్ మధ్య అత్యధికంగా ఇండియాలో 22.5 లక్షలకు పైగా వీడియోలను తొలగించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. వీడియోల తొలగింపునకు సంబంధించి 30 దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ప్రపంచవ్యాప్తంగా 2,05,92,341 ఛానళ్లను యూట్యూబ్ తొలగించింది. ఒక ఛానల్ను నిలిపివేసినప్పుడు దాని వీడియోలన్నింటినీ తొలగిస్తారని ఆ నివేదిక వివరించింది. ఛానల్ స్థాయి రద్దు కారణంగా ఈ కాలంలో తొలగించిన ఇటువంటి వీడియోల సంఖ్య 9.5 కోట్లు అని తెలిపింది. ఒక యూట్యూబ్ ఛానల్ 90 రోజుల్లో 3 కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘిస్తే తీవ్రమైన దుర్వినియోగం వంటివి ఒక కేసును కలిగి ఉంటే, యూట్యూబ్ మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడానికి పదే పదే ప్రయత్నిస్తే ఛానల్ రద్దవుతుందని యూట్యూబ్ ఒక ప్రకటనలో తెలిపింది. సో అప్కమింగ్ యూట్యూబర్స్, యు మస్ట్ ఫాలో ఇట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.